రైట్ నమస్తే ద వెల్కమ్ టు టీషార్ట్ ఛానల్ దిస్ ఇస్ రాజ్ ఎకనామిక్ ఫ్యాకల్టీ సో మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం సో దాంట్లో గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది టెన్ మార్క్స్ ఉంటుంది దాంతోపాటు ద ప్రిలిమినరీ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రిలిమినరీలో కూడా ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ మనకు ద నేషనల్ ఇన్కమ్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది సో నేషనల్ ఇన్కమ్లో మనం క్వశ్చన్కు ఆన్సర్ తెలియాలి అంటే ద మేజర్గా నేషనల్ ఇన్కమ్లో మనకు కాన్సెప్ట్ అనేటువంటిది ఐడియా ఉండాలి కాన్సెప్ట్ ఐడియా ఉంటే ద క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం జనరల్గా ద రాయడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది సో దట్స్ వై హియర్ ఈస్ ద కాయిస్ సో మనం ద నేషనల్ ఇంకమ్లో ద కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేటువంటి దాన్ని మనం ఇంత ముందుకు వీడియోలో డిస్కస్ చేసినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం వాళ్ళు అగైన్ సో మన ఇండి మనకు జాతీయ భావనల మీద మీ అభిప్రాయం చెప్పండి సో జాతీయ భావనలు ఎలా రాయగలుగుతావు సో అనేటువంటి జనరల్గా అడుగుతుంటాడు సో కాబట్టి ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే లాస్ట్ వీడియోకి దీనికి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ ద లాస్ట్ వీడియోలో నేను మీకు క్వశ్చన్ చెప్పా ఏంటిది జాతీయ రైట్ దిస్ ఈస్ ద క్వశ్చన్ ద టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఓకే కాబట్టి ఇక్కడ భారతదేశంలో జాతీయత భావనలు అంటే ఏంటిది మనం జనరల్గా సెలారాస్తాం సో ఇక్కడ తెలియాలి అంటే మన జాతీయత భావనలలో ద మేజర్గా మనకు సో జీడిపి తెలియాలి జీడిపితో పాటు ఎన్డీపీ కూడా తెలియాలి సో జీడిపి ఎన్డీపీతో పాటు అన్నకి ఇంకా జిఎన్పి అంటే ఏంటో తెలియాలి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ దాంతోపాటు ఇంకా మనకి ఏం తెలియాలి అని అంటే ఎన్ఎన్పి తెలియాలి సో దీస్ ఆర్ ద ఫోర్ ద నేషనల్ ఇకమ్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగు జాతీయత భావనలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎలా ఉంటుంది మనకు ఈ ఫోర్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ మనం జనరల్గా ఎట్లా ఇస్తాం హౌ టు రాయ్ ఓకే సో మనం ఎట్లా ఆన్సర్ చేయాలి కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మనకు కమాండ్ ఉండాలి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద కమాండ్ ఉంటే అప్పుడు మనకి ఈ యొక్క ఫోర్ కాన్సెప్ట్ అనేటువంటి జనరల్గా ఈజీగా ఉంటుంది సో రైట్స్ లెట్స్ వీ హ్యావ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద జీడిపి సో మనకు ఇక్కడ జీడిపిని మనం స్థూల దేశోత్పత్తి అంటున్నాం ఇక్కడ ఇన్ తెలుగు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్థూల దేశోత్పత్తి స్థూల దేశోత్పత్తి స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది సో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి స్థూలం అంటే మొత్తము అన్నట్టు దేశోత్పత్తి అంటే దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి కాబట్టి ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం వస్తు ఉత్పత్తి విలువ గురించి చెప్పేది జీడిపి అంతే ఒక దేశ భూభాగంలో జరిగిన సో మొత్తం ఉత్పత్తి గురించి చెప్పేదే జీడిపి సో జీడిపిని మనం ఎట్లా కన్సిడర్ అనేటువంటిది ఇంపార్టెంట్ హౌ టు కన్సిడర్ ఆఫ్ జీడిపి దిస్ ఇస్ ద మేజర్ కంటెంట్ మనం జీడిపిని ఎట్లా కన్సిడర్ చేస్తాం ఏ విధానంగా తీసుకుంటాం ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కంట్రీ ఇర్ ఇస్ ద వెరీ వెరీ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇది భారతదేశం ఓకే సో ఈ భారతదేశంలో మనం తీసుకుంటే సో భారతదేశ భూభాగం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఇది ఒక ప్రాంతం దిస్ ఇస్ లైక్ ద వన్ టెరిటోరియల్ అండ్ వన్ రీజన్ ఈ వన్ టెరిటోరియల్ అండ్ వన్ రీజన్ ఉంటే ఈ భారతదేశ భూభాగం ఈ దేశ భూభాగంలో జరిగిన మొత్తం వస్తుత్పత్తి విలువ గురించి మాత్రమే మాట్లాడేది జీడిపి భారతదేశ భూభాగంలో జరిగిన సో మొత్తం వస్తుత్పత్తి విలువ గురించి మాట్లాడేది జీడిపి అంటున్నాం అయితే ఇక్కడ మనకు దేశ భూభాగంలో జరిగేటువంటిదాన్ని పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ మన ఇండియాను మనం కన్సిడర్ చేస్తే సో ఇది ఎగ్జాక్ట్లీ మన కంట్రీ ఈ మన కంట్రీని మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ కంట్రీలో ఉండేటువంటి దాన్ని మనం ఎట్లా చూసుకుంటామని అంటే మన ఇండియాలో విభిన్నమైన రంగాలు ఉన్నాయి విభిన్నమైన రంగాలలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు ఉన్నాయి ఈ వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాల నుంచి వస్తువు వస్తు వస్తువుతో పాటు సేవల ఉత్పత్తి జరుగుతాయి వస్తువులతో పాటు సేవల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇలా భారతదేశంలో వస్తుత్పత్తి అనేటువంటిది దేశ భూభాగంలోనే జరిగిన మొత్తం విలువ గురించి మాత్రమే చెప్పేది జీడిపి మొత్తం విలువ జరగాలంటేది చే ఉత్పత్తి కావాలి అనేది ఇంపార్టెంట్ చే ఉత్పత్తి అవుతుంది మేజర్గా అంటే ఇక్కడ భారతదేశంలో దేశీయులు ఉంటారు పాటు భారతదేశంలో విదేశీలు ఉంటారు దేశీయులెచ్చే కానీ విదేశీలెచ్చే కానీ భారతదేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి గురించి చెప్పేది జీడిపి రాయిట్స్ ఇప్పుడు మనకు ఇక్కడ ఈ జీడిపి అనేటువంటి ఒక పదం ఇక్కడ మనం ఏమన్నాం స్థూల దేశీయ ఉత్పత్తి అనే ఒక పదాన్ని వాడినాం స్థూల దేశ ఉత్పత్తి అనేటువంటి ఒక పదాన్ని వాడినాం కాబట్టి స్థూలం అంటే ఏంటిదంటే మొత్తం ఎప్పుడైనా కూడా మొత్తం ఉత్పత్తిలో తరుగుదల అనేటువంటిది కలిపి ఉంటుంది అంటే ఒక దేశ భూభాగంలో తయారైన ఉత్పత్తిలో తరుగుదలను కలిపి లెక్కించగా వచ్చిన విలువనే జీడిపి అంటాం దిస్ ఇస్ ద మ్యాటర్ ఓకే రాయచ్చు కాబట్టి జీడిపి వల్ల మనకి ఏం తెలుస్తుంది ఒక భూ ఒక మొత్తం ఒక దేశం ఎంత ప్రొడక్షన్ చేసింది ఎంత ప్రొడక్షన్ కావడం జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంటుంది ఓకే దేశంలోకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని ఎన్ని రంగాల నుంచి ఎంత ఎంత వస్తు ఉత్పత్తి జరిగిందని చెప్తుంది అయితే దీనికి ఒక రిలేషన్ ఉంటుంది జీడిపికి రిలేషన్ ఏం కనబడుతుంది అంటే ఎన్డీపీ అనేది కనబడుతుంది ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఓకే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేను ఏమంటాం నికర దేశీయ ఉత్పత్తి అని ఒక పదం అనేది ఉంటుంది ఇక్కడే ముందే స్థూల ద దేశీయ ఉత్పత్తి అనే పదం ఉంది హెర్ ఈజ్ ద ద టూ వర్డ్స్ ఆర్ దేర్ వాట్ ఈస్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాట్ ఆర్ ద వేరియేషన్ బిట్వీన్ ద జీడిపి అండ్ ఎన్డిపి ఈ రెండింటికి మధ్య తేడా జనరల్గా మనకు ఏం కనబడుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్ సో జీడిపికి ఎన్డీపీకి తేడా మనకి ఏంటిదని అంటే ఈ ఉన్న తేడా తరుగుదలనే ఎర్ ఈస్ ద ద మేజర్ వేరియేషన్ ఇన్ ద హెర్ ఈస్ ద డిప్రిషియేషన్ ఓకే ఇక్కడ మనకు తరుగుదలనే కనబడుతుంటాయి అయితే జీడిపి ఎన్డీపీకి తేడా తరుగుదల జీడిపిని మనం ఎట్లా రాస్తాం ఎన్డీపీ ప్లస్ డి అని రాస్తాం అండ్ ఎన్డీపీని మనం ఎట్లా రాస్తాం జీడిపి మైనస్ డి అని రాస్తాం ఇంతే సో కాబట్టి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ డి ఎన్డీపీ ఈజ్ ఈక్వల్ జీడిపి మైనస్ డి అని పిలుస్తాం దిస్ ఇస్ ద మ్యాటర్ సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఎప్పుడైనా కూడా నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది ఒక దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి చెప్తుంది ఒక దేశ భూభాగం అంటే భారతదేశం ఈ భారతదేశంలో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమన్నాం జీడీపీ దానిలో తరుగుదల తీసేస్తా వచ్చిందే ఎన్డీపీ ఎన్డీపీ అనేటువంటి ఒక దేశ భూభాగంలో జరిగిన వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడును నికర ఉత్పత్తి గురించి మాట్లాడును ఇది మ్యాటర్ ఓకే రైట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఇక్కడ మనకు ద జీడిపి వాల్యూ అంటే ఎన్డీపీ వాల్యూ అంటే తెలిసింది ఈ ఎన్డీపీని కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే దేశంలో రెండు రకాల వస్తువుల ప్రకారం లెక్కించవచ్చు రెండు రకాల ధరల ప్రకారం లెక్కించవచ్చు రెండు రకాల ధరలే తీసుకుంటే ఒకటి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్ అంటే రెండో దాన్ని ఏం చెప్తాం మనం ద ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ అని పిలుస్తాం ఇలా మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అగేన్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ అందుకని ఎన్డీపీలో మళ్ళీ రెండు రకాల భావనలు వస్తాయి ఒకటి ఎన్డీపీ ఎంపీ అండ్ రెండవది ఎన్డీపీ ఎఫ్సి అని పిలుస్తాం ఇది మ్యాటర్ ఎన్డీపీ ఎంపీ అండ్ అగేన్ ఎన్డీపీ ఎఫ్సి అనేటువంటి రెండు పదాలను తీసుకుంటాను నేషనల్ మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో రెండు రకాల ధరల ప్రకారం లింకించినప్పుడు రెండు రకాల వస్తే భావనలు ఒకటి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి దాన్ని మనం ఎన్డిపిఎంపి అండ్ అగైన్ ఎన్డీపీఎఫ్సిగా చెప్పడం జరుగుతుంటుంది ఇది మ్యాటర్ సో కాబట్టి ఇక్కడ మనకు ఫామ్లా ఏం తీసుకోవచ్చు అంటే ఎన్డీపీకి ఫామ్లానే ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ సేమ్ అక్కడ ఏముంది ఎన్డీపీలో ద మేజర్గా డిప్రిషియేషన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ జీ అంటే రాస్తే సరిపోతుంది అంటే నెక్స్ట్ ఏం రాసిన మనం ఎన్డిపిఎఫ్సీ అన్నాం ఎన్డిపిఎఫ్సి అంటే కారకాల ధరల ప్రకారం తీసుకోవాలి ఓకే ద కారకాల ధరలు అంటే మొత్తం ఒక దేశంలో తయారైన వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడేది ఎన్డిపి వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడేది ఎన్డీపీ ఈ వాస్తవ ఉత్పత్తిలో మేజర్గా ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ కూడా కలిపినప్పుడు వచ్చిందే మనకు ఎన్డీపీఎఫ్సి ఎఫ్సి దాని తర్వాత నెక్స్ట్ ఏముంది మనకు ఎన్డీపీ ఎంపీ అని ఒక పదం ఉంది ఓకే ైచ్ అండ్ డిపిఎంపి ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈ మార్కెట్ ప్రైస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మార్కెట్ ప్రైస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఎన్డిపిఎంపీ అంటే ఒక దేశంలో మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది వాస్తవ ఆదాయాన్ని కలపడం ద్వారా వచ్చిందే ఎన్డిపిఎంపీ కాబట్టి ఈ ఎన్డిపిఎంపికి మనం ఫార్ములా సో ఎలా తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు అంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఓకే అండ్ అగైన్ నెక్స్ట్ వన్ మైనస్ డి అండ్ ప్లస్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్లో ఏమున్నది ఇండైరెక్ట్ యాక్సెస్ ప్లస్ ఉన్నాయి ఏమీ లేవు సబ్సిడీ లేవు ఇంతే ఓకే కాబట్టి ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం ఉత్పత్తి జీడిపి అయితే నుండి తరుగుదలని తీసేయగా వచ్చినటువంటి విలువ ఎన్డీపీ ఎన్డీపీ అనేది ఎప్పుడు వాస్తవ ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది అండ్ అగైన్ అగైన్ ద ఎన్డీపీ హాస్ ఎన్డీపీ హ్యాస్ టు ద టేక్ ఆఫ్ టూ నేషనల్ ఇన్కమ్ టూ డొమెస్టిక్ ఇన్కమ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మళ్ళీ మనం రెండు రకాల భావనలు తీసుకోవచ్చు వాడు కారకాల ధరల ప్రకారం లెక్కించడం రెండు మార్కెట్ ధరలు సో మార్కెట్ ధరల ప్రకారం తీసుకునేది మనకు ఎన్డీపీ ఎంపీ ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసినాం వాట్ ఈస్ జీడిపి వాట్ ఈజ్ ఎన్డీపీ వాట్ ఈజ్ జీడిపి ఎంపి వాట్ ఈజ్ జీడిపి ఎఫ్సి వాట్ ఈజ్ ఎన్డీపీ ఎంపీ వాట్ ఈజ్ ఎన్డీపీ ఎఫ్సి ఓకే దీస్ కాయింట్స్ మనం ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది రైట్ నాథ హియర్ మళ్ళీ మనకు ఏం కావాలి జాతీయోత్పత్తి అని ఒక పదం తెలియాలి సో జాతీయోత్పత్తి అనే పదం తెలిస్తే జాతీయోత్పత్తి అనే పదం తెలిస్తే అప్పుడు మన క్లియర్గా స్థూల దేశోత్పత్తి అనే పదం మీద కమాండ్ వస్తుంది జాతీయోత్పత్తి అని అంటే ఒక దేశంలో అంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియా భారతదేశం అనేటువంటి ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయిన ఒక విలువను జాతీయోత్పత్తి అని పిలవచ్చు అయితే ఈ జాతీయోత్పత్తి అంటే ఏంటిది ఇక్కడ జీడిపి అనేది ఉంది అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది దేశంలో తయారైనటువంటి వస్తువును మనం ఏం చేస్తుంటాం ఇతర దేశాలకు పంపించడం జరుగుతుంది ఇతర దేశాలకు పంపించినప్పుడు ఇతర దేశాల వాళ్ళు మన వస్తువును ఒకవేళ కొంటే వేరే దేశం నుంచి మనకు ఇతర దేశాల నుంచి మనకు ఆదాయం వస్తుంది ఇలా ఇతర దేశం నుంచి మనకు ఆదాయం వచ్చిందంటే మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి వేరే దేశం వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడి యొక్క ప్రతిఫలాన్ని వి విదేశస్తులు తీసుకుంటారు విదేశవాడు మన భారతదేశంలోకి వచ్చి ఏదైనా ఒక వస్తువు అమ్మితే ఆ వస్తువుని మనం కొంటున్నామంటే మన యొక్క ఇన్కమ్ అనేటువంటిది పోవడం జరుగుతుంది అందుకని మనం పంపించడం ద్వారా మనకు వచ్చిన ఆదాయం మనం కొనడం ద్వారా మనకు వెళ్ళినటువంటి ఆదాయం గురించి చెప్పేదే ఆర్ మైనస్ పి అంటాం ఆర్ మైనస్ పి అంటే రిసోర్డ్ ఆఫ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వచ్చిన ఆదాయం పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే పోయిన ఆదాయం ఇంతే వచ్చిన ఆదాయానికి పోయిన ఆదాయానికి మద్దతు తేడా చెప్పేది ఆర్ మైనస్పి ఆర్ మైనస్పిలో ఎప్పుడు కూడా రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది విదేశీలది ఫారెన్ ఇన్కమ్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది వచ్చింది ఈ ఆర్ మైనస్పిలో ఎప్పుడు కూడా నికర విదేశీ కారక ఆదాయం అనేది ఉంటుంది నికర విదేశీ కారక ఆదాయం ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం ఓకే ఇప్పుడు సో భారతదేశం నుండి ఒక వస్తువు అమెరికాకి అనుకో అమెరికా నుంచి వచ్చిన ఆదాయం ఎప్పుడు కూడా విదేశీ ఆదాయం ఆర్ రిసోర్డ్ ఆఫ్ ఇన్కమ్ భారతదేశం నుంచి ఆదాయం పోవడం జరుగుతుందనుకో స్వదేశీ ఆదాయం పోతుంది కాబట్టి దాన్ని పి అంటాం ఆర్ మైనస్ పి అంటే వచ్చిన ఆదాయానికి పోయిన ఆదాయానికి మధ్య తేడానే ఆర్ మైనస్ పి ఈ ఆర్ మైనస్ పిలో ఎప్పుడు కూడా నికర విదేశీ కారక ఆదాయం అనేది ఉంది నికర విదేశీ కారక ఆదాయం ద ఆర్ మైనస్ పే ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎఫ్ఐఏ అంతే ఆర్ మైనస్ పేకి మరొక పేరు ఏంటిది ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్నే మనం తెలుగులో నికర విదేశీ కారక ఆదాయం అని పిలుస్తాం అంటే ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం అంటే ఒక దేశానికి వచ్చిన వాస్తవ విదేశీ ఆదాయం గురించి చెప్పేది ఎన్ఎఫ్ఐఐ ఒకటి ఇప్పుడు మనము దేశోత్పత్తి గురించి డిస్కస్ చేస్తున్నాం స జాతీయోత్పత్తి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ జాతీయోత్పత్తి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ అంటే నికర విదేశీ ఆదాయాన్ని తీసుకొచ్చి జీడిపికి కలిపినవనుకో జీడిపికి కలిపినవనుకో వచ్చేదే నేషనల్ ఇన్కమ్ దాన్ని మనం ఏమన్నాం జాతీయ ఆదాయం జాతీయోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది ఇంతే రైట్స్ ఇప్పుడు మనకు జాతీయోత్పత్తి అనే పదం తెలిసింది కాబట్టి ఇక్కడ మనం బ్రీఫ్గా స్థూల జాతీయోత్పత్తి అనేటువంటి ఒక పదం గురించి డిస్కస్ చేద్దాం స్థూల జాతీయోత్పత్తి సో వట్ ఈస్ ది గ్రాస్ ద నేషనల్ ఇన్కమ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్నే మనం ఇక్కడ జిఎన్పి అని పిలుస్తున్నాం గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఈస్ నథింగ్ బట్ జిఎన్పి సో వాట్ ఈస్ జిఎన్పి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సో వాట్ ఈస్ జిఎన్పి అని అంటే ఎప్పుడైనా ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువ జీడిపి కాబట్టి ఈ జీడిపికి నికర విదేశీ కారక ఆదాయం కూడా కలుపుతాం అంటే ఇక్కడ మనము జీడిపికి ఎన్ఎఫ్ఐఏను యాడ్ చేస్తే యాడ్ చేస్తే వచ్చిందే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్స్ రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిడికి ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే వచ్చింది ఏంటంటే మనకు జిఎన్పి అయితే ఇప్పుడు అంత క్లియర్గా మనకు గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్లో ఎవరెవరి ఇన్కమ్ ఉన్నది జీడిపి ఇన్కమ్ ఉంది రెండోది ఎవరి ఇన్కమ్ ఉన్నది ఎన్ఎఫ్ఐ ఉంది అంటే క్లియర్గా ఏమన్నట్టు స్వదేశీ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయం కూడా వచ్చిన దాని విలువనే జీడి ఎన్పి అని పిలిచాం అంటే జిఎన్పి అంటే ఒక దేశంలో ఒక దేశంలో ఆ దేశ పౌరులచే తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువనే మనం ఏమన్నాం జిఎన్పి ఇస్తకు ఓకే సో ఒక దేశంలో తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువ ఆ దేశ పౌరులచే జరిగినప్పుడు దాన్ని మనం చెప్పినటువంటి ఒక పదమే జిఎన్పి అంటున్నాం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ దిస్ ఈస్ ద మ్యాటర్ ఓకే ఇప్పుడు మనకు క్లియర్గా ద జీఎన్పి అనేటువంటి ఒక పదానికి ద మీనింగ్ తెలిసింది జీడిపి అంటే ఏంటిది ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం ఉత్పత్తి విలువను జీడిపి అంటున్నాం దేశ పౌరుల జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి విలువ జిఎన్పి అని పిలవడం జరుగుతుంది కూడా ఒక దేశ ఆర్థికాభివృద్ధి యొక్క ఎగ్జాక్ట్లీ కులమానాలే జీడిపి అండ్ జిఎన్పి ఇక్కడ జిఎన్పి జీడిపి అనేటువంటి ఒక పదం గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది రాయిట్స్ ఇప్పుడు ఇప్పుడు ఇదే కంటెంట్ తీసుకుంటే సో జిఎన్పిని మనం ఏ ఫార్ములా ప్రకారం తీసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ ఏ ఫార్ములా ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఇంతే సిప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఈ పదాలను తీసుకుంటాం సో ఈ పదాలను ఈ యొక్క ఈ యొక్క ఫార్ములా మనం తీసుకుంటాం ఇక్కడ స్థూల దేశోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి అన్నాం ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా స్థూలం అని ఒక పదాన్ని వాడుతున్నామంటే పక్కా దాంట్లో ఏముండడం జరుగుతుంది తరుగుదలను ఉంటుంది అంటే దేశ పౌరుల చే తయారైన మొత్తం ఉత్పత్తి విలువ జిఎన్పి అయితే తరుగుదలను కూడా కలిపి లెక్కించగా వచ్చినటువంటి విలువను మనం జిఎన్పి అంటున్నాం అయితే ఈ జిఎన్పిని ఈ జిఎన్పి జీడిపికి మధ్య తేడా ఏముంటుంది అనేది చూద్దాం జిఎన్పి అండ్ అగైన్ జీడిపి ఇప్పుడైనా కూడా జిఎన్పి అనేటువంటిది దేశ పౌరులచే ఉత్పత్తి అయింది జీడిపి అనేటువంటిది దేశ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి విలువ ఓకే అండ్ అగే సో జిఎన్పిలో దేశీయ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయం ఉంది జీడిపిలో కేవలం దేశీయ ఆదాయం మాత్రమే ఉంది జీడిపిలో కేవలం దేశీయ ఆదాయం మాత్రమే ఉండడం జరిగింది దిస్ఈస్ అందుకే జిఎన్పి ఒక విశాలమైన భావన జీడిపి అనేటువంటిది ఒక నేరో కాన్సెప్ట్ ఒక సంకుచితమైనటువంటి భావన ఓకే రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం తీసుకునేటప్పుడు జీడిపి అండ్ అగైన్ జిఎన్పి ఇక్కడ తీసుకుంటే జిఎన్పిలో ఎప్పుడు స్వదేశీ విదేశీ ఆదాయం ఉన్నది కాబట్టి స్వదేశీ ఆదాయం అంటే జీడిపి అండ్ అగైన్ ఎన్ఎఫ్ఐఏ సో జీడిపిలో ఏమున్నాయి మనకు జనరల్గా ఓన్లీ స్వదేశీ ఆదాయం ఉన్నది కాబట్టి జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంతే ఇదే మీకు ప్రిలిమినరీ కంటెంట్లో అడుగుతాడు జీడిపికి సో జిఎన్పికి మధ్య వేరియేషన్ ఏముంది అనేటువంటి జనరల్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఓకే సో ఇప్పుడు మనకు ఇంకా ఈ జిఎన్పి ఈ జిఎన్పిని మనము తరుగుదల చే కల్పించ లెక్కించగా వచ్చిన విలువ జిఎన్పి తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువ ఎన్ఎన్పి అన్నట్టు అంతే ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఒక దేశ పౌరుల చే తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువ స్థూల జాతీయోత్పత్తిలో తరుగుదల కూడా కలిసి ఉంటాయి తరుగుదల తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువ ఎన్ఎన్పి నేట్ నేషనల్ ప్రోడక్ట్ ద నేట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో వా ఒక దేశంలో సార్ వాస్తవ జాతీయోత్పత్తి గురించి మాట్లాడేది ఎన్ఎన్పి ఒక దేశంలో మొత్తం జాతీయోత్పత్తి గురించి మాట్లాడేది జిఎన్పి రైట్ కాబట్టి ఇక్కడ జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య తేడా డి మాత్రమే కాబట్టి ఇక్కడ జిఎన్పి ప్లస్ ఈజ్ ఈకోల్డ్ ఎన్ఎన్పి ప్లస్ డిఎన్ రాచ్ అండ్ ఎన్ఎన్పి ఈజ్ ఈ కోల్డ్ ఏమన్ రాచ్ జిఎన్పి మైనస్ డిఎన్ రాచ్ దిస్ ఇస్ ద మ్యాటర్ రైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య వేరియేషన్ అనేటువంటిది ఇక్కడ తీసుకున్నాం జిఎన్పి జీకాల్ ఎన్ఎన్పి ప్లస్ డి ఎన్ఎన్పి జీక్వాల్ జిఎన్పి మైనస్ డి ఇది ఓకే ఇప్పుడు ఏ దేశంలోనైనా జాతీయాదం లెక్కించేటప్పుడు ద రెండు రకాల ద ధరల్ని మనం కన్సిడర్ చేస్తాం రెండు రకాల ధరలను తీసుకుంటాం అందుకని ఆ రెండు రకాల ధరలే జిఎన్పిని రెండు రకాల ధరల ప్రకారం లెక్కిస్తే ఒకటి మార్కెట్ ప్రైస్ రెండో ఫ్యాక్టర్ కాస్ట్ కాబట్టి జిఎన్పి అనేటువంటిది మార్కెట్ ప్రైస్ ప్రకారం తీసుకుంటే జిఎన్పిఎంపి అంటే కానీ నువ్వు ఫ్యాక్టరీ కాస్ట్ తీసుకుంటే జిఎన్పి ఎఫ్సి ఇంతే కాబట్టి ఇక్కడ ఎంపి అందుకే జిఎన్పి ఎఫ్సి అనేటువంటి పదాలు వాడినా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈ రెండు పదాలను తీసుకోవడం జరిగింది సో ఈ రెండు పదాలు బేస్ చేసుకొని మనం లెక్కించేటప్పుడు ఇక్కడ తీసుకుందాం ఏం తీసుకుంటారో ఎలా తీసుకుంటారు ఎంపీ అంటే సో ఎంపీ జనరల్గా సో ఎలా తీసుకుంటారు అనేటువంటి చుద్దు జిఎన్పిఎంపి ఎలా తీసుకుంటారు ఒక దేశ పౌరులచే తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువని ఏమన్నాం జిఎన్పి అన్న దానికి మార్కెట్ ధరల ప్రకారం తీసుకుంటూ వచ్చిందే జిఎన్పిఎంపి ఓకే ఒక దేశంలో దేశ పౌరులచే ఉత్పత్తి అయిన విలువ ఏంటిది దేశ పౌరులచే ఉత్పత్తి అయిన విలువ ఏంటిది జిఎన్పి దానికి కారకాల ధరల ప్రకారం తీసుకుంటూ వచ్చిందే జిఎన్పిఎఫ్సి అంతే ఓకే రైట్స్ కాబట్టి ఇక్కడ తరుగుదలను తీసుకొని లెక్కించడం ఇక్కడ కూడా తరుగుదలను తీసుకొని లెక్కించడం బట్ ఇక్కడేం తీసుకున్నాం మార్కెట్ ధరలు ఉన్నాయి ఇక్కడేమున్నాయి మనకు అదేమున్నాయి ఇది మ్యాటర్ రాయచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ జిఎన్పిఎంపి అనేటువంటిది జిఎన్పిఎంపి అనేటువంటిది మనం ఎలాంటి ఫార్మ్లో రాయొచ్చు అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్పి ఎంపీ ఉన్నది కాబట్టి ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే ప్లస్ ఐడిటీస్ ఇండైరెక్ట్ టాక్సెస్ మైనస్ సబ్సిడీ రైట్ అండ్ అగెయిన్ జిఎన్పిఎఫ్సి ఈ జిఎన్పిఎఫ్సికి ఏమన్నా రాస్తాం సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ సబ్సిడీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంతే మైనస్ ఇండైరెక్ట్ టాక్సెస్ తీసుకోవడం జరిగింది ఇది సో మనం జనరల్గా ఎలా తీసుకుంటాం అనేటువంటిది సో మనం ఇక్కడ డిస్కస్ చేసినాం జిఎన్పిఎఫ్సీ గురించి డిస్కస్ చేసినాం జిఎన్పిఎంపి గురించి డిస్కస్ చేసినాం ఇంకా మనం ఏం చూడొచ్చు అనేటువంటి చూద్దాం జిఎన్పిఎంపి నుండి జిఎన్పిఎంపి నుండి తరుగుదల తీసేస్తే వచ్చినటువంటి విలువనే ఎన్ఎన్పిఎంపి అంటాం నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ జిఎన్పిఎఫ్సి నుండి తరుగుదలను తీసేస్తే వచ్చిందే ఎన్ఎన్పిఎఫ్సి అంటాం ఎన్ఎన్పిఎఫ్సి రైట్ ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి ఈ ఎన్ఎన్పిఎఫ్సీఏ జాతీయ ఆదాయం సో వాస్తవానికి మనం దీన్ని జాతీయ విధంగా తీసుకుంటాం ఎన్ఎన్పిఎఫ్సి అంటే కారకాలను తీసుకుంటాం దాంతోపాటు తరుగుదల లేకుండా తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి తీసుకుంటాం దాన్ని మనం ఎఫ్సి అని పిలవడం జరిగింది దిస్ ఈజ్ ద మ్యాటర్ ఓకే రైట్స్ క్లియర్ ఇప్పుడు మనకు ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఏంటిది ఎన్ఎన్పిఎఫ్సీని ఏమన్నా మనం జాతీయ యాదమ్మని కాస్త పిలవడం జరిగింది రైట్స్ ఇప్పుడు మనకు జీడిపి అంటే ఏంటిది స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటిది నికర దేశోత్పత్తి అంటే ఏంటిది నికర జాతీయోత్పత్తి అంటే ఏంటిది ఈ పదాలను మనం క్లియర్గా డిస్కస్ చేసినాం జాతీయ సంబంధించినటువంటి పదాలు తీసుకునేటప్పుడు ఇంకొకటి వెస్టీ ఆదాయం వెస్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ అన్నట్టు అంతే పర్సనల్ ఇన్కమ్ సో వ్యక్తులకు ఆదాయం ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ వ్యక్తులకు ఎట్లా ఆదాయం వస్తుంది పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎట్లా వస్తుంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ద వెస్టీ ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ సో పర్సనల్ ఇన్కమ్ వస్తుంది అనేది మనం బేజ్ చేసుకున్నాం వస్తుంది పర్సనల్ ఇన్కమ్ ఎర్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి సంపాదితం ద్వారా ఆదాయం రావచ్చు అసంపాదితం ద్వారా ఆదాయం రావచ్చు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సంపాదితం వల్ల వస్తుంది అసంపాదితం వల్ల కూడా వస్తుంది ఓకే ద అర్నడ్ ఇన్కమ్ నాన్ అర్నడ్ ఇన్కమ్ ఈ రెండు రకాలుగా వస్తాయి ఈ వెస్టీ ఆదాయం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుంది ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం వెస్టీ ఆదాయం అయితే సంపాదించిన ఆదాయం మొత్తం ఆ వ్యక్తి తీసుకోలేడు ఎందుకంటే సంపాదించిన ఆదాయంలో ప్రభుత్వానికి చెల్లించే కొన్ని ప్రత్యక్ష పన్నులు అనేటువంటివి ఉంటాయి కొన్ని ఏమున్నాయి ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి అంటే పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ ఇన్కమ్ నుండి ప్రత్యక్ష పన్నులు మనం పే చేస్తాం అందుకే పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ ట్యాక్సెస్ తీసేస్తాం వాటిని వెస్ట్ పన్నులు అంటాం వెస్ట్ పన్నులు అంటే పర్సనల్ ట్యాక్సెస్ అన్నట్టు అందుకే వెస్ట్ ఆదాయం అంటే వ్యక్తి యొక్క ఆదాయం కాబట్టి పర్సనల్ ఇన్కమ్ నీకు వచ్చిన ఇన్కాన్ని నువ్వు ఎప్పుడు కూడా మొత్తం ఖర్చు పెట్టలేవు సంపాదించిన దాంట్లో కొంతవరకు మనం ద పన్నులు చెల్లించాల్సి ఉంటుంది అంటే పన్నులు చెల్లించడానికంటే ముందు ఆ పన్నులు నీ యొక్క వ్యక్తిగత ఆదాయంలో భాగం చెల్లించిన తర్వాత అప్పుడు నువ్వు ఖర్చు చేయడానికి వీలున్న ఆదాయం అనేది ఉంటుంది అందుకే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్కంలో ఎప్పుడు కూడా పర్సనల్ ట్యాక్సెస్ అనేటువంటిది భాగమే భాగమే ఒకటి పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ ట్యాక్సెలు తీసేస్తే వచ్చేదే డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్ డిస్పోజల్ పర్సనల్ ఇన్కాన్ని మనము ఏ పేరుతో పిలుస్తామంటే తెలుగులో వ్యాయార్హ ఆదాయమని పిలుస్తాం అంతే సింపుల్ వర్డ్ వ్యయార్హ ఆదాయం ఓకే ఇక్కడ చిన్న వర్డ్ ఉన్నది మనకు వ్యయార్హ ఆదాయం అంటే వ్యయం చేయడానికి వీలున్న ఆదాయము అన్నట్టు వ్యయం చేయడానికి వీలున్న ఆదాయాన్ని మనం వ్యయార్హ అని పిలుస్తున్నాం ఇది మ్యాటర్ కాబట్టి ఎప్పుడైనా ఇది వ్యయం చేయడానికి వీలున్న ఆదాయం ఇది వేయం చేయడానికి వీలున్న ఆదాయం కాబట్టి డిస్పోజబల్ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్డ్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ ఇది మ్యాటర్ ఇప్పుడు ఈ డిస్పోజనల్ పర్సనల్ ఇన్కమ్ అంటే వేయించడానికి వీలున్న ఆదాయం అంటే ఒక వ్యక్తి తను సంపాదిన దాంట్లో ఖచ్చితంగా కొంత మొత్తం ట్యాక్స్లు చెల్లించాలి అలా మిగిలిన దాన్ని అయినా వీలు వీలుంటుంది ఆ చేసుకోవడానికి వీలున్న ఆదాయమే డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్ డిపిఐ దీన్ని మనం ఏమైనా వ్యయార ఆదాయం ఈ వ్యయార ఆదాయం అనేటువంటిది మనం ఏం చేస్తాం కొంత మొత్తం ఖర్చు చేస్తాం కొంత మొత్తం ఖర్చు చేస్తాం మిగిలిన దాన్ని మనం ఏం చేస్తాం మిగిలిన దాన్ని ఏం చేస్తాం కొంచెం మొత్తం పొదుపు చేస్తాం ఒక వ్యక్తికి ఎప్పుడైనా వచ్చినటువంటి ఆదాయంలో కొంత మొత్తం ఖర్చు చేస్తారు అంటే డిస్పోజల్ పర్సనల్ ఇన్కంలో ఏమున్నాయి పర్సనల్ కన్జంప్షన్ ఉంది అంటే చేసే ఖర్చు ఉన్నది ప్లస్ రెండోది ఏమున్నాయి పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి పొదుపులు ఉన్నాయి రైట్ పర్సనల్ సేవింగ్స్ ఉండడం జరిగింది ఈ పర్సనల్ ద సేవింగ్స్ కూడా ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ మేజర్గా తీసుకుంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఇలా కాబట్టి మనకి ఇక్కడ పర్సనల్ సేవింగ్స్ ఎలా వస్తున్నాయి డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ కన్జంప్షన్ తీసేస్తున్నాం పర్సనల్ కన్జంప్షన్ తీసేయడం జరిగింది అప్పుడేం వచ్చింది మనకు పర్సనల్ సేవింగ్స్ అనేటువంటిది రావడం జరిగింది ఇది ఈ యొక్క పదం ఇంకా ఇవే కాకుండా మనకు మేజర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ తలసరి ఆదాయం దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఎప్పుడైనా తలసరి ఆదాయం దేని గురించి మాట్లాడును అనేది క్వశ్చన్ సో దేని గురించి మాట్లాడును పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకుంటే తలసరి ఆదాయం దేని గురించి మాట్లాడను అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే ఒక దేశంలో జీవన ప్రమాణ స్థాయిల గురించి మాట్లాడుతుంది ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం గురించి మాట్లాడుతుంది ఒక దేశంలో తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో తలసరి ఆదం అనేటువంటిది ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో ఆ దేశం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది తలసరి ఆదాయం పెరగడం వలన కూడా జాతీయాదయం పెరుగుతుంది అయితే ఈ తలసరి యాదం ఎట్లా తీసుకుంటాం అంటే ఒక దేశంలో ఎన్ఎన్పిఎఫ్సిని కన్సిడర్ చేస్తారు ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం వాస్తవ జాతీయాదాయం తీసుకుంటారు అంటే ఒక దేశంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయం జాతీయమే ప్రజలందరూ ఖర్చు పెట్టిన ఆదాయం జాతీయమే దేశంలో తయారైన మొత్తం వస్తు సేవల ఉత్పత్తి జాతీయాదమే దేశంలో ప్రజల యొక్క వచ్చిన మొత్తం తలసరి ఆదాయం కూడా జాతీయమే అంతే రైట్ అందుకని ఇక్కడ మనం తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా చూస్తాం ద టోటల్ నేషనల్ ఇన్కమ్ బాయ్ ద టోటల్ పాపులేషన్ చూస్తాం అంతే దేశ జాతీయాదంభై దేశ జనాభా ఏ చూడాలే చూడాలి ఎన్ఎన్పిఎఫ్సిని మాత్రమే కన్సిడర్ చేస్తారు ఎప్పటి జనాభా చూడాలి అప్పటి జనాభా లెక్కలే తీస్తారు ఎప్పటి జనాభా లెక్కలు ఈ సంవత్సరంలో జాతీయాదని లెక్కించడం ఈ సంవత్సరంలో తలసరి యాదని లెక్కిస్తే ఈ సంవత్సరం యొక్క జనాభానే కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైట్ ఒక దేశ జాతీయాదమైన ఒక దేశ దేశయాదమైన ఆ దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడుతుంది ఒక దేశ తలసరి ఆదేమనేటువంటిది ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడతాడు ఇది వేరియేషన్ రైట్స్ ఓకే రైట్ ఇప్పుడు మనకు నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మధ్య ఉండేటువంటి ఒక వేరియేషన్ జనరల్గా తెలియ తెలియవడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు మనము ఈ క్వశ్చన్ ఏమో భారతదేశంలో జాతీయత భావన రాసేటప్పుడు అసలు జాతీయాదం అంటే ఏంటిదో డెఫినేషన్ రాయాలి దాంతోపాటు జీడిపి అంటే ఏంటిదో రాయాలి దాంతోపాటు జిఎన్పి ఏంటిదో రాయాలి ఓకే మళ్ళీ జీడిపికి ఎన్డీపీకి తేడా తరుగుదల తీసేస్తే వచ్చిన విలువ రాయాలి ఎన్డీపీ దీనికి తరుగుదల తీసేస్తే వచ్చినటువంటి విలువనే ఎన్ఎన్పి గురించి రాయాలి నెట్ నేషనల్ ప్రొడక్ట్ మళ్ళీ ఒకవేళ మనం రాయాలనుకుంటే ఈ ఏ దేశంలోనైనా ఆదాయాలు రెండు ధరల ప్రకారం వస్తుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ ధరలు అంటే ఏంటిది ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది ఇలా మళ్ళీ జీడిపి ఎంపీ జీడిపిఎఫ్సి జిఎన్పిఎంపీఎన్పిఎఫ్సి ఎన్డీపీ ఎంపీ ఎన్ఎన్ ఎన్డిపిఎఫ్సి ఎన్ఎన్పిఎంపి ఎన్ఎన్పిఎఫ్సి ఈ పదాలను డిస్కస్ చేయాలి అప్పుడు మన నేషనల్ ఇన్కంలో ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది రాయడం చాలా చాలా ఈజీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో రైట్ ఇది సో గాయస్ మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే మీకు నేను క్లియర్గా వీడియో చెప్పాను అంటే నెక్స్ట్ మళ్ళీ మనం నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ నమస్తే